రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక వ్యతిరేక విధానాలపై రాష్ట్ర మంత్రుల ఇళ్ల ముట్టడికి సిపిఐ, సిపిఎం పార్టీలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డోన్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ఇల్లు ముట్టడి చేయగా పోలీసులకు, వామపక్ష నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. భవన కార్మికుల సమస్యల కోసం పోరాడుతుంటే అక్రమ కేసులతో అరెస్ట్ చేయడం సరికాదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో ఇసుక దొరకక భవన కార్మికులు ఉపాధి కోల్పోయి ఉన్నారని, వారు చెమటోడ్చి కూడబెట్టుకున్న భవన సంక్షేమ నిధులు దాదాపుగా 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిధులను వెంటనే జమ చేయకపోతే ఈ నెల 26వ తేదీన కార్మికులంతా ఐక్యమై రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి ఎం సురేంద్ర, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోటార్ రాముడు, బేతంచెర్ల సిపిఐ మండల కార్యదర్శి కె నాగరాజు మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ భవన నిర్మాణ కార్మిక వ్యతిరేక విధానాల పైన ఈరోజు రాష్ట్ర మంత్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇండ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా మొట్టమొదటిసారిగా అధికారం లేకొచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినటువంటి 6 నెలల కాలంలో ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు మరి ఉపాధి కోల్పోయి ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత మార్చి నుండి దాదాపు 9 నెలలుగా కరోనా వలన ఉపాధి కోల్పోయి తమ జీవితాలు దుర్బలమైనటువంటి పరిస్థితుల్లోన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి గగ్గోలు పెట్టి మా కుటుంబాలన్నీ వేదన పడ్డాయి, కుటుంబం గడవాలంటే చాలా పస్తులు ఉంటా ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండి, మా పిల్లలు మేమంతా పస్తులు ఉంటున్నామని చెప్పేసి మరి గగ్గోలు పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ స్పందించకపోగా వలస కార్మికులటువంటి కన్స్ట్రక్షన్ వర్కర్ కార్మికులంతా కూడా వలసలో వస్తున్నటువంటి సందర్భంలో చాలామంది మరి పాదయాత్రలో చనిపోయిన సందర్భాలు కోకొల్లలు. మరి అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు మరి ఉపాధి కోల్పోయి పస్తులుంటే మరి కేరళ తరహాలోన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10,000 రూపాయలు వాళ్ళకి అందించాలి, అలాగే నిత్యావసర సరుకులు అందించాలి, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మరి ఎంతో పోరాటం చేశాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము సిగ్గు లేకుండా ఈరోజు అత్త సొమ్ముడు అల్లుడు దానం చేసినట్లు సహాయం చేయకపోక భవన నిర్మాణ కార్మికులు చెమటోడ్చి తమ రక్త మాంసాలను మరి సిద్ధపరిచి మరి సంపాదించినటువంటి శస్త్రూసంలో వచ్చినటువంటి భవన నిర్మాణ సంక్షేమ నిధులు దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని భవన నిర్మాణ కార్మికులకు మరి కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వాలంటే మరి నిర్లక్ష్యంగా ఎవరు ఇస్తున్నటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధులను 450 కోట్ల రూపాయలు ఈరోజు మన తన ప్రభుత్వానికి వాడుకోవడానికి కార్మికులు పొట్టగొట్టి దొడ్డిదారుని మళ్లించాడు. దీనికి వ్యతిరేకంగానే ఈరోజు మంత్రుల ముట్టడి కార్యక్రమం చేశాం. అదేవిధంగా దాదాపు 1.5 సంవత్సరాల కాలంలో మరి అప్లై చేసుకున్నటువంటి సంక్షేమ నిధుల అప్లికేషన్లు ఒక్కటి కూడా పట్టించుకోలేదు. మరి లేబర్ కార్యాలయంలోనా ఈరోజు అప్లికేషన్లను కూడా దరఖాస్తులన్నీ కూడా బూజుబట్టి ఉన్నాయి, దాన్ని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, భవన నిర్మాణ కార్మికులు డబ్బులను జేబులో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి వాడుకుంటున్నావు సిగ్గు లేకుండా,
మరి రాష్ట్ర ప్రభుత్వం నడుపుకోవడానికి ఈ భవన నిర్మాణ కార్మికులు డబ్బులే వచ్చాయా? ఒకవేళ ప్రభుత్వం నడపడానికి మీకు చేత కాదా, వేరే మార్గాలు ఉన్నాయా లేదా? దాన్ని వెతుక్కోకుండా మరి కష్టపడి సంపాదించుకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక నిధులను వెంటనే జమ చేయకపోతే ఈ నెల 26వ తారీఖున కార్మికులంతా ఐక్యం చేసి 26వ తారీఖున ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేనున్నానని చెప్పేసి నేను వస్తున్నానని చెప్పేసి కార్మికులను బొబ్బెట్టి ఓట్లు దండుకున్నావు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కూడా పొట్టగొట్టి కాజేస్తా ఉన్నావు. రేపు 26వ తారీఖున ఈరోజు పోలీసులతో నిర్బంధించి అరెస్టు చేయొచ్చు. రేపు 26వ తారీఖున భవన నిర్మాణ కార్మికులకు అండగా కార్మిక వర్గాన్నంతా ఏకం చేస్తాం. భవన నిర్మాణ కార్మికులంతా ఐక్యం చేసి వారికి అండగా ఉండడం కోసం ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉంది. ఆ సమ్మె రోజున మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కదిలిస్తాం. అవసరం అనుకుంటే రేపు రాబోయే రోజుల్లో